రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో సెస్ అధికారుల నిర్లక్ష్యంతో వ్యవసాయ పొలంలో ఉన్న స్తంభాలు నేలకొరిగినా పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మండలంలో పూర్తి స్థాయిలో ప్రతి సంవత్సరము ఈ సెస్కు సంబంధించినటువంటి వానాకాలం సీజన్ రాగానే కొన్ని నిధులు వెచ్చించి మరియు డ్యామేజ్ అయిన పోల్లను కావచ్చు, అదేవిధంగా వంగినటువంటి పోల్లను కావచ్చు, మరి ఈ కళసరాలు ఖరాబ్ అయినటువంటి వాటిని అతి ప్రమాదకరమైనటువంటి ఈ కరెంటు పోల్లను సరిచేయడానికి సీజనల్గా కొంత గ్రాంట్ను ప్రభుత్వం విడుదల చేస్తే మా యొక్క గ్రాంట్ను తూతు మంత్రంగా ఇవాళ మండలంలో ఉన్నటువంటి సెస్ అధికారులు కావచ్చు, సెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, మరి ఒక తూతు మంత్రంగా అక్కడక్కడ చేసుకుంటూ పోయి మమ అనిపించి పూర్తి స్థాయిలో వర్క్ అయిందని చెప్పి చూపించడం ఇది దారుణమైనటువంటి విషయం. ఇప్పుడు మీరు పరిశీలించినట్టయితే ఇక్కడ వంగిపోయిన పోళ్ళు కావచ్చు, కడసరలు కావచ్చు, ఇది ఒకటే కాదు ఇంకా మండలంలో ఉన్నటువంటి ఏ గ్రామం తిరిగినా మీకు ఈ ప్రత్యక్షంగా కనబడుతుంటుంది. ఎందుకంటే ఇవాళ కరెంటుతోటి కొన్ని సీజన్లు రాగానే రైతులు నాట్లేసుకునే పరిస్థితి, మరి గ్రామాలలో చాలామంది పిల్లలు ఆ యొక్క కరెంటును స్తంభాలను పట్టుకోవడం, ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ ప్రమాదకరమైనటువంటి విషయాలను పూర్తి స్థాయిలో వీళ్ళు సర్వే చేయకుండా ఏదో నామమాత్రంగా చేయడం అనేది మనకు కనబడుతూ ఉన్నది. మరి దీన్ని వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, తర్వాత ఈ సెస్ ఎండీ గారు కావచ్చు, ఏఈ గారు కావచ్చు, గ్రామ స్థాయిలో పనిచేసే ఈ అధికారులు వెంటనే తక్షణమే ఈ యొక్క పోల్లను ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది, ఎక్కడెక్కడ వంగినాయి పోల్లు, ఎక్కడెక్కడ లూజ్ లైన్లు ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలించి ఈ ప్రమాదాలను వెంటనే అరికట్టాలి. అరికట్టని పక్షంలో మీకు పెద్ద ఎత్తున ఈ యొక్క సెస్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు చూస్తూ ఉంటే మెయిన్ రోడ్డు సిద్దిపేట వెళ్ళే దారిలో ఈ పక్కనే ఉన్నటువంటి ఈ వంగిన పోళ్ళు ఈ స్థాయిలోనే కనబడలేదంటే, మీరు గిదనే చూడలేదంటే రేపు అక్కడక్కడ పొలాలలో కానీ మధ్యలలో కానీ గ్రామ స్థాయిలో సందులలో కానీ మరి ఏం పరిశీలించారో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పటికైనా మీరు ప్రతి గ్రామంలో అది ఆవునూరు కావచ్చు, గూడెం కావచ్చు, పోతుగలు కావచ్చు, ఇట్లా అన్ని విలేయాలను మీరు పరిశీలించినట్టయితే ఖచ్చితంగా మీకు ఈ లూజ్ లైన్లు కానీ కడసరలు పనిచేయని పక్షంలో ఉన్నటువంటి వ్యవస్థ కానీ వంగిపోయిన పోళ్ళు కానీ మీకు కళ్ళకు కనబడితే దయచేసి ఇప్పటికైనా ఈ అధికారులు వెంటనే స్పందించి పర్యవేక్షణ చేసి ఒక టీం వర్క్గా తీసుకొని దీన్ని వెంటనే ఈ యొక్క ప్రమాదాలను అరికట్టాలి, వీటి రిపేర్ చేయాలి, ప్రమాదాలను అరికట్టాలి తక్షణమే.